గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా గురజాల ఆర్డీఓ పాదసారధి తనిఖీ చేశారు. కోవిడ్ పరీక్షల నిర్వహణలో జాప్యం చేయకుండా ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానాలకు చేర్చాలని స్థానిక అధికారులను ఆదేశించారు. వాళ్ళ యొక్క ట్రాకర్ కూడా ఐడెంటిఫికేషన్ చేసి పంపడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాళ్ళు దయచేసి తప్పనిసరిగా స్పందన పోర్టల్లో నమోదు చేసుకొని వారి యొక్క క్లియరెన్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రం రావాలి. క్లియరెన్స్ లేకుండా చాలామంది నమోదు చేసుకోకుండా వస్తున్నారు క్లియరెన్స్ లేకుండా. దానివల్ల ఏంటంటే మనం వాళ్ళ యొక్క ట్రాక్ని అబ్జర్వేషన్ చేయడానికి కూడా కష్టమవుతుంది. వచ్చిన తర్వాత వారికి మెడికల్ ఏమైనా అవసరం అయితే వాళ్ళ ట్రాక్ కూడా ఐడెంటిఫికేషన్ చేసి మరి మెడికల్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళు ఇతర ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్పందన పోర్టల్లో లాగిన్ అయ్యి పర్మిషన్ తీసుకున్న తర్వాత, పర్మిషన్ నుంచి క్లియరెన్స్ తీసుకున్న తర్వాత మాత్రం రావాలి. కొంతమంది తెలియక వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ మేము ఎంట్రీ చేసేసి అవసరమైన మెడికల్ టెస్ట్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు లాస్ట్ మంత్ 22వ తారీఖు నుంచి ఇక్కడ ఏర్పాటు చేసాం. మరి ఎవరైనా లేబర్ మైగ్రెంట్ లేదా ల్యాబర్స్ ఉంటే కూడా మనం ఆర్టీసీ వారితో కోఆర్డినేషన్ చేసి బస్సు పెట్టి వాళ్ళు పంపించడం జరుగుతుంది. చాలామంది ప్రైవేట్ వెహికల్స్లో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ స్క్రీన్ చేసి వాటిని పంపడం జరుగుతుంది. హై రిస్క్ ఏరియాలు ముఖ్యంగా నార్త్ 6 రాష్ట్రాలు ఉన్నాయి. 5 రాష్ట్రాలు దృష్టిలో తమిళనాడు హై రిస్క్ ప్రాంతాలు ఉన్నాయి. ఎన్ని వాటి నుంచి వచ్చే వాళ్ళు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా వివరాలు నమోదు చేసి సంబంధిత జిల్లా అధికారులకి, తర్వాత అక్కడ ఉన్న మా ఈ జిల్లా అయితే ఈ జిల్లా మండల రెవెన్యూ అధికారులకి, ఎంపీడీఓలు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ట్రాక్ని అబ్జర్వేషన్ చేసి మరి ఎక్కడ కూడా ఈ కోవిడ్ మళ్ళీ కొలకుండా కూడా సహజమైనంత చర్య తీసుకోవడం జరుగుతుంది.